రాజరాజేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులు నేటి నుంచి నిర్వహించే తలపెట్టిన దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. దీక్షలకు పోలీస్ శాఖ అనుమతి లేని కారణంగా నిర్వాసిత గ్రామాల్లో 144 సెక్షన్ను విధించారు. ఐక్యవేదిక నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ముంపు గ్రామాల్లో నిర్బంధం కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ముంపు గ్రామాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ల సాధన కోసం నిరవధిక దీక్షలకు పిలుపునిచ్చారు. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో వేములవాడ అర్బన్ బోయినపల్లి మండలాల్లో 144 సెక్షన్ను విధించారు. ఆదివారం నుంచి 12 వరకు సభలు సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇది ఇలా ఉంటే నేటి దీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మిడ్మానేరు ప్రాజెక్టు ఐక్యవేదిక నాయకులు ఆదివారం ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. జేఏసి అధ్యక్షులు కూస రవీందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్తో పాటు మరో 30 మంది సభ్యులు ఎస్పీని కలిసినా అనుమతి లభించలేదు. పోలీస్ అధికారులు 144 శిక్షలు విధిస్తూ ఉన్నాం, మరి ప్రజా సమస్యలు ప్రశ్నించడానికి వీలు లేదు, మీ గొంతులను నొక్కివేస్తాం, ఉద్యమాన్ని అనసిపిస్తామని చెప్పేసి బెదిరింపు ధోరణతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను, ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని అడుగుతూ ఉన్నాం, ఎందుకు మీరు ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు? సర్వం త్యాగం చేసినటువంటి త్యాగధనులు కదా, మా భూములు పోయినాయి, మా ఇల్లులు పోయింది, మా ఉపాధి పోయింది, మీకేం కడుపును వస్తుంది? ఒకటికి 4 సార్లు ఈ ప్రాంత ప్రజలు మేమందరం ఓట్లేస్తే ఒకటి ఎమ్మెల్యే అయి ఒకటి మంత్రి అయి ఏం పొడుస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎవరి సమస్యలు పరిష్కారం చేస్తారు మీరు? ఈరోజు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఐక్య వేదికగా ఏర్పడి 8-9 గంటల దీక్ష, 10వ తేదీన ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయం రావాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలోకి వెళ్ళి ఎస్పీ గారిని కలిసి స్వయంగా ముంపు గ్రామాల సమస్యలన్నింటి కూడా చెప్పి గతంలో అనేక నిరసన కార్యక్రమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, సత్యాగ్రహాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం, ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా, ఎక్కడ కూడా రోడ్డు పైన అవరోధం లేకుండా చేసినటువంటి పరిస్థితిని విన్నవిస్తూ మాకు అనుమతి ఇవ్వాలని చెప్పని కోరి ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ప్రధానంగా ఈ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఉపాధి పరిశ్రమ తీసుకొస్తామన్నది. మరోవైపు దీక్షను భగ్నం చేసేందుకు ముంపు గ్రామాల ఐక్యవేదిక ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. జేఏసీ లీడర్లు ఎర్ర మహేష్, కూన రవీందర్, పిల్లి కనకయ్యను హౌస్ అరెస్టు చేశారు. ఇది కాక బోయినపల్లి మండలానికి చెందిన పలువురు ముంపు గ్రామాల ఐక్యవేదిక నాయకులను కూడా ముందస్తుగా అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా అరెస్టులను ఐక్యవేదిక నాయకులు ఖండించారు. తమ సమస్యలపై న్యాయమైన పోరాటానికి దిగిన తమకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా దీక్షను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. మరోసారి హైకోర్టు అనుమతితో దీక్షలు చేపడతామని, ఇందుకు సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మేము ఈ తలపెట్టిన ఈ దీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము, కానీ ఈ మిడ్మాన నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మా ఉద్యమాన్ని ఆపేది లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇచ్చినటువంటి 5,04,000 రూపాయలు, పెండింగ్ సమస్యలు, ఇండ్ల డబ్బులు, పట్టాలు, ప్యాకేజీలు, ఈ గ్రామాల ప్రజలకు ఉపాధి చూపించే వరకు కూడా మా పోరాటం ఆగది అని మేము చెప్తా ఉన్నాం. మేమేం గుంతెమ్మ కోరికలు కోరడం లేదు. ప్రాజెక్టు నిర్మాణం చేసే ముందే ఇక్కడ ఉన్న నిర్వాసితుల డిమాండ్లన్నీ తీర్చి ప్రాజెక్టు కట్టాలనేది ఆ యొక్క జీవోలనే ఉంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధం చేయడం జరుగుతుంది.